నమస్తే, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముస్లిం మతస్థులకు ఆరాధ్య ప్రీతికరమైన పండుగ రంజాన్ పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లింలందరూ పండుగను హాయిగా జరుపుకోవాలని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ తోహా పేరిట పండుగ సామాన్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే సూళ్లూరుపేటలో కూడా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఎండిఓ కార్యాలయ ప్రాంగణం వద్ద ఆర్డీఓ సరోజిని, డిఎఫ్ఓ హిమశైలజ, వైసీపీ నాయకులు అల్లూరి అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండిఓ నర్మద, కమిషనర్ నరేంద్ర, వైసీపీ నాయకులు శేఖర్ రెడ్డి, జట్టి వేణుయాదవ్, చిలుకా యుగుందర్, చిలుకా పద్మనాభరావు, దబ్బల శ్రీమంత్ రెడ్డి, సిఐ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏమైంది అది దాని పేమెంట్ ఎక్కువ డెవలప్మెంట్ ఎవరు అప్రూవ్ చేయాలి దాన్ని? డిఎమ్ఎండ్ హెచ్ఓ గారా లేకపోతే డిఆర్ఓ గారా? ఎవరు సాక్షన్ కాదు కదా, టెండర్ పిలిచారు దాన్ని ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేదు? 8 పట్టాలు పంచాలంటే ఈరోజు మే 22. నిన్న ఎస్సీ గారు అడుగుతూ ఏమండి, అందుకని ఇట్లా మూవ్ చేస్తాను బస్ అని అంటే బస్సుకు సంతకాలు పెట్టి ఎవరైనా తిరిగి ఒక ఫ్యామిలీ కట్టా గుట్ట అంతా చూసుకుని 6 5 పెద్దవాళ్ళు 3 పిల్లలు ఎదురయ్యి అమ్మాయి అమ్మటే నాకు అందరినీ కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటికి ఇస్తారు ఇంజన్ తోఫా జగనన్న. రెండోవారికి అదే ఓకే ఇచ్చేయండి మేడం. మనం ఎన్ని ఇచ్చామో కరోనా కష్టకాలంలో ఉన్నప్పటికీ పండుగను అందరూ మంచి వాతావరణంలో జరుపుకోవాలి అనేటువంటి ఒక శుభ సందేశంతో మన గౌరవ శాసనసభ్యుల వారు జగనన్న రంజాన్ కానుక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అనుకోని పరిస్థితుల్లో కోయంబేడు మార్కెట్ లింకుల వల్ల మన సూళ్లూరుపేటలో ఎక్కువ కేసులు రావడం జరిగింది. అందువలన ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావడానికి వీల్లేదని ఆంక్షలు విధించడం జరిగింది. ఇటువంటి ఆంక్షల మధ్య ఈ పండుగ చేసుకోవడం దురదృష్టకరం. అయినా కూడా పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలి, అందరూ మంచి వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలనేటువంటి ఒక మంచి మనస్తో మన గౌరవ శాసనసభ్యులు వారు ముస్లిం సోదరులందరికీ కూడా మనకు ఈ కానుకను అందించడం జరుగుతుంది. ఇది చాలా శుభ పరిణామం. ఇది రంజాన్ మాసం, ముస్లిం సోదరులకి పవిత్రమైన మాసం. ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ పవిత్రంగా ప్రార్థన చేయడం, మరి వారికి ఉన్న దాంట్లో ఇతరులకి సహాయం చేయడం, మరి 5 పూటల నమాజ్ చేయడం, ఇవన్నీ కూడా
ఒక పవిత్రంగా చేసేటువంటి ఈ నెలలో మరి కరోనాతో మనం ఇబ్బందులు పడుతూ ఉండడం, మరి ఈ కరోనాని కట్టడి చేసే దాంట్లో ఈ ప్రాంతంలో మనకు సూళూరుపేటలో 70 కేసులు దాకా వచ్చాయి, నాయుడుపేటలో ఆ ప్రాంతంలో 15 కేసులు వస్తేనే మరి మూడు పడ్డాడు అమ్మా, నాయుడుపేటలో 10 కేసులు, తడలో 1-4 కేసులు, ఓజిలో 1 కేసు వస్తే మరి చాలా ఆందోళన పడ్డాం. అయితే అధికారుల యొక్క సమర్థవంతమైనటువంటి చర్యలతో మరి దాన్ని కట్టడి చేయగలి, దాన్ని పెరగకుండా కట్టడి చేసి కరోనాని మన ప్రాంతం నుండి ప్రారంభం జరిగింది. అయితే దురదృష్టం కోయంబేడు మార్కెట్ రూపంలో మళ్ళీ సూళూరుపేట గ్రీన్ జోన్గా ఉంది, ఇక్కడ ఒక కేసు కూడా నమోదు కాకుండా గ్రీన్ జోన్గా ఉండి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కోయంబేడు మార్కెట్ ద్వారా ఇక్కడికి మరి ఆ కరోనా రావడం, వచ్చిన వెంటనే అది చాపు కింద నీళ్ళ మొత్తం సూళూరుపేటలో ఈరోజుకి సుమారు 71 కేసులు అవ్వడం జరిగింది. మరి మన నియోజకవర్గంలో కూడా మరి ఈ రంజాన్ ముందు ఒకసారి ఈ నియోజకవర్గం నాటి ఇంచుమించు 90,000 కుటుంబాలకి మరి జగనన్న కానుక పేరుతో ఆ రోజు మరి పప్పు దినుసులు ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ నెలలో మరి ఒక పవిత్రమైన పండుగ చేసుకుంటున్నారు. ఈ ముస్లిం సోదరుల్లో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, అయితే అందరూ కూడా ఏ పేదవాళ్ళు కూడా ఈ పండుగని జరుపుకోకుండా ఉండకూడదు, వాళ్ళు సంతోషంగా జరుపుకోవాలని మరి జగనన్న ఆదేశించారు. మరి ఈ రంజాన్కి కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ముస్లిం సోదరులకి అండగా ఉండండి, వారికి తోచిన సహాయం చేయండి, ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయమని మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. కాబట్టి ఈరోజు మన నియోజకవర్గంలో కూడా జగనన్న రంజాన్ కానుక మరి వారికి కావాల్సినటువంటి పండుగ కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా మరి సేమ్ అయితేనేమి, మరి గోధుమపిండి అయితేనేమి, మరి చక్కెర అయితేనేమి, జీడిపప్పు, మరి ద్రాక్ష, నెయ్యి అన్నీ కూడా మరి ఒక ప్యాకెట్లో వేసి పెట్టి ప్రతి కుటుంబానికి ఈ సూళూరుపేట నియోజకవర్గంలో 8,000 కుటుంబాలు, 7,500 పైచిలుకు కుటుంబాలు, మరి సుమారు 8,000 కుటుంబాలకి ఈ జగనన్న రంజాన్ కానుకని అందిస్తా ఉన్నాం. చెన్నైలోని కోయంబేడ్ కూరగాయల మార్కెట్ ఎఫెక్ట్ తో సూళూరుపేటలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సూళూరుపేట ఎమ్మెల్యే కిలవేటి సంజీవయ్య కరోనా కట్టడిపై అధికారులతో అత్యవసర సమీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించి వ్యాధి నివారణపై చర్చించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ హిమశైలజ, ఎండిఓ నర్మద, మెడికల్ సిబ్బంది, వైసీపీ నాయకులు అనిల్ రెడ్డి, జట్టి వేణుయాదవ్, కమిషనర్ నరేంద్ర, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా ఏదేమైనా చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా జాగ్రత్తలు పాటిస్తూ ఎదిరిద్దాం చిన్న, ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా. నీ చేతల్లోనే కదా భవిత, నీ వైపు let's fight this virus, let's kill this virus, let's do it together, let's live healthier. kadigesi tarime seddam ee corona, సూళూరుపేటలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోయి ప్రజలను పరిభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ డిఎఫ్ఓ హిమశైలజ, సూళూరుపేట సిఐ వెంకటేశ్వర రెడ్డి పట్టణంలోని సాయినగర్, గణపతి నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి రెడ్ జోన్ కంటోన్మెంట్ ఏరియాల్లోని ప్రజలకు కరోనా టెస్టులు చేయించడం జరుగుతూ ఉంది. అలాగే పట్టణ పరిసర ప్రాంతాలలో పర్యటించి బయట తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.
అన్నీ కూడా ఎక్కువ వనంతోపు, సాయినగర్ ఆ ఏరియాస్లోనే, వట్రపాలెం కొన్ని అట్లా ఆ ఏరియాస్లోనే ఎక్కువ నమోదు అవ్వడం జరిగింది. మేము వీళ్ళందరినీ కూడా అంటే పాజిటివ్ కేసెస్ని మనకి రిజల్ట్ తెలిసిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళని జీజీహెచ్కి అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళతో ఎక్కువసేపు గడిపిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ మెంబర్స్ అందరినీ కూడా లిస్ట్అవుట్ చేసి ఇమీడియట్గా వాళ్ళని కూడా క్వారంటైన్ సెంటర్స్కి తరలించడం జరుగుతుంది. ఆ విధంగా సుమారు ఇప్పుడు వచ్చినటువంటి 59 పాజిటివ్ కేసెస్కి సంబంధించి సుమారు 100 మందిని దాకా మేము నాయుడుపేట టిట్కోలో, తర్వాత గూడూరు టిట్కో, తర్వాత నెల్లూరుకి తరలించడం జరిగింది. దీంతోపాటు ఎక్కువ ఈ ఏరియాస్లో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వనంతోపు కానీ సాయినగర్ చుట్టుపక్కల ప్లేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి టీమ్స్ని కూడా రోజు ప్రతిరోజు 2 టీమ్స్, ఒక్కొక్క రోజు 3 టీమ్స్ డాక్టర్స్ వచ్చి వాళ్ళని అదే సెంటర్స్లో అంటే వాళ్ళని మళ్ళీ వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయకుండా అదే సెంటర్స్లో వాళ్ళకి స్వాబ్స్ అవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి టెస్ట్లు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకి ఇంకా కూడా ఎక్కువ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకునేదానికి అనమాట టెస్ట్ల ద్వారా కన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాము. దాంతోపాటు ఈ ఏరియాస్ అన్నింటినీ కూడా కంటైన్మెంట్ జోన్స్ అన్నింటినీ కూడా స్ట్రిక్ట్గా ఎవరు రాకుండా బయట వాళ్ళు పోలీసుల సహకారంతో వాళ్ళందరినీ స్ట్రిక్ట్గా మేము బయట ఎవరిని కూడా ఇక్కడ మూమెంట్ లేకుండా రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు ఉదయాన్నే పొద్దున్నే టౌంటా వేయిస్తున్నాము ఏరియాస్ ఎవరు రాకూడదు అని. ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలు డోర్ డెలివరీ సిస్టమ్ ద్వారా వాటిని కూడా అందజేయడం జరుగుతుంది. చెన్నై మహానగరంలో కరోనా వైరస్ వ్యాధి విపరీతంగా రోజు రోజుకు పెరిగిపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు చెన్నై నుండి కాలిబాటన హైవేపై ప్రతినిత్యం నడుచుకుంటూ వారి వారి స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు అన్నదాత ఐతా కమ్యూనికేషన్స్ ఐతా మల్లయ్య ముందుకు వచ్చి హైవేపై వెళుతున్న వలస కూలీలకు ప్రతిరోజు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. కొచ్చావో ఎన్ని మాకు నేర్పించావో కానరాని సాగురే నువ్వో కట్టెబట్టి గాడిల పెట్టావో మనిషి మనిషిని దూరం చేశావో మనసులన్నీ దగ్గర చేశావో పెట్టి బతుకు నేర్పావో మాకు బతక నేర్పావో సావు భయమే చూపెట్టి బతుకు నేర్పావో మాకు బతక నేర్పావో యాడ నుండి ఈడకొచ్చావో ఎన్ని మాకు నేర్పించావో కానరాన్ని సాగురే నువ్వో కట్టెబట్టి గాడిల పెట్టావు ఇల్లు పిల్లలనే వదిలి బద్ధకంగా బయటికి గదిలి పనులకెళ్ళే పద్ధతి బాయే ఇంటి నుండే పని మొదలాయే అడుగేస్తే నగరంలోన అడుగడుగున కాలుషాన మగ్గిపోయే మానవ జన్మకు దొరకదెప్పుడు ఇంతటి హాయే అదుపు చేసి ఖర్చులు అన్నీ పొదుపు నేర్పావే నగలు బట్టల కన్నా అన్నం ముఖ్యమన్నావే ఉన్నదే బతుకు నేర్పావో మాకు బతక నేర్పావో సావు భయమే చూపెట్టి బతుకు నేర్పావో మాకు బతక నేర్పావో యాడ నుండి ఈడకొచ్చావో ఎన్ని మాకు నేర్పించావో కానరాన్ని సాగురే నువ్వో కట్టెబట్టి గాడిల పెట్టావు
అని బ్రహ్మంగా రెప్పుడో చెప్పే చదువు సంధ్యలు ఎక్కువయ్యి ఎక్కకపాయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేద ఆరోగ్యంగా ఉండాలని తలచి అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే సూళ్లూరుపేటలో కూడా ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య ఆధ్వర్యంలో కమిషనర్ నరేంద్ర నేతృత్వంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణం వద్ద హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అల్లూరి అనిల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఈవి సురేష్, జట్టి వేణుయాదవ్, చిలకా యుగంధర్, గోగుల తిరుపాల్, దబ్బల శ్రీమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాణుడు లేపే అమరావతి ఊపిరి పీచే ఆంధ్రావని గుండెల మీద పరువు దిగి తరువు లేసే జనమే జగన దన 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 రే దన 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 రే జగనన్ ఆరాక తోటి అమెరికాల తెలుగు సంబరాలు అంటే తన 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 ధనారే జననేత జగనన్నకు స్వాగతాలు పలికేందుకు జనమంతా కదిలింద్రో తన 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 ధనారే తల్లా చికాగో ఆస్టిన్ సన్ అంటోనియో అట్లాంట ఎస్ఎఫ్ఓ న్యూ జెర్సీ తన 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 ధనారే తన 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 సంవత్సరం అయింది ఇప్పటికి. మరి ఈ సంవత్సరం లోపలే 90% హామీల్ని నెరవేర్చినటువంటి ఘనత చరిత్ర అది జగన్మోహన్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు ఎన్నిట్లో సుమారు 40 హామీల వరకు ఎన్నికల ముందు ఇవ్వలేదు జగన్మోహన్ గారు. అయితే పరిపాలనలోకి వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించేతనేమి, ప్రజల యొక్క అవసరాలు గమనించేతనేమి, ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో, ప్రజల యొక్క అవసరాలను ఏ విధంగా తీర్చాలో మరి అన్నింటినీ గమనించి ప్రజలు అడిగినా అడగకపోయినా వారి అందరి సమస్యలు మరి ఈ రాష్ట్ర ప్రజల యొక్క పెద్దన్నగా ఒక బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న చొరవ అభిమానం మరి ఆయన ఈ రాష్ట్ర ప్రజల పట్ల చూపిస్తున్న పరిపాలన మరి ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా ఉంటుందని తెలియజేస్తా ఉంటాం. మరి ఈరోజు ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, మరి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉన్నాం. అయినప్పటికీ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు, చెప్పిన పని అన్ని చేస్తా ఉన్నారు. మరి ఇది ఒకటే కాదు, పేద ప్రజలకి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామన్నా ప్రతి పేదవాడికి గత ప్రభుత్వం చూసాం ఇదే ఆరోగ్యశ్రీ కార్డులు నిర్వీర్యం అయిపోయాయి. మరి ఏ హాస్పిటల్ పైన పేదవాడికి ఆరోగ్యం నుంచి పట్టించుకుని దాఖలాలు లేవు. మరి ఉన్నటువంటి బకాయిలు ఆరోగ్యశ్రీతో ఉన్న జబ్బులను తీసేసి ఏదో కొన్ని జబ్బులు పెడితే కూడా ఆ జబ్బులకు సంబంధించి హాస్పిటల్ పైన కూడా ఆసుపత్రికి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా మరి నిలిపేసిన వల్ల మరి ఆ ప్రైవేట్ యాజమాన్యం అంతా కూడా ఆసుపత్రులు పేదవాడిని ఆరోగ్యం చూడలేని పరిస్థితి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో జబ్బుల్ని వాటి కలుపుకున్నారు, ఆఖరికి ఈ కరోనా కూడా ఆరోగ్యశ్రీలో కలిపారంటే అది ఉదాహరణ జగన్మోహన్ గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఉన్నటువంటి మరి అభిమానం. సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి దేవస్థానం వద్ద సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య,
ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు లోక కళ్యాణార్థం, కరోనా వ్యాధి నివారణార్థం వేద పండితులచే చెంగాళమ్మ తల్లికి ప్రత్యేక చండీయాగం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య, ఈవో శ్రీనివాసరెడ్డిలు మరియు వైసీపీ నాయకులు పాల్గొని సూళ్లూరుపేట ప్రజలు కరోనా వైరస్ నుండి బయటపడాలని చెంగాళమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. Oh.
ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.